దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు 50-60 మంది సమకూర్చబడడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. 12, 13, 14 మీటింగులు జరిగినాయి. ఆ మీటింగులకు ముందు ఒక 4-5 రోజుల ముందు ఒక సహోదరికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనం అంటే, నేను ముగ్గురికి బాప్తిస్మ ఇస్తున్నారయ్యా మీరు, దేవుడు నేను ప్రార్థన చేసుకుని అలా ముగించి నేను పండుకున్నాను, దేవుడు అలా చూపించాడయ్యా అని చెప్పేసి అని చెప్పాను. ప్రభు, ఎందుకంటే ధన్యత ఏముందయ్యా, ఇన్ని 1,000 రూపాయలు ఖర్చు పెట్టినందుకు కొన్ని ఆత్మలైనా ఇస్తే ఆయన ప్రభు ఎంతో మహోత్తరమైనటువంటి ఆయన నీ పని జరిగింది అని ప్రభు మనసారా నేను స్తుతిస్తాం ప్రభు అని చెప్పేసి అని అనుకున్న వేళ అనుకున్నట్టుగానే ముగ్గురు హామీ ఇచ్చారు. ఇద్దరేమో భార్య భర్తలు, ఇంకొక సహోదరి, ముగ్గురు బాప్తీసం తీసుకుంటామయ్యా అని చెప్పేసి అని చెప్పారు. అయితే అలా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, మరి ఎందుకైనా తెలియదు, ఒక సహోదరి ఫోన్ చేసి, అయ్యా నేను ఈసారి తీసుకోను, తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందయ్యా, నేను నెక్స్ట్ టైంకి ప్రిపేర్ అవుతా అని చెప్పేసి అని చెప్పింది. అయ్యో, దేవుడే మా విధముగా దర్శనం చూపించాడు, ఏ విధముగా జరుగుతుందేంటి, అదొక లోపల లోపల మీటింగ్ జరుగుతూ ఉన్నాయి, పనులు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటే లోపల ఒక ఆలోచన, ఏంటి ప్రభు ఒకవేళ నీ యొక్క ట్రాక్లో ఉండే విధంలో ఏమైనా నాలో లోపం ఉందా, మాలో లోపం ఉందా, అది నెరవేర్పు ఏ విధంగా జరుగుతుంది ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ దేవుని మహోచితమైన కృపను బట్టి కొనసాగింపబడుతూ ఉండగా ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు బాప్తీసాలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రాణం ఎందుకేనో తృప్తి చెందలేదు. అలా కొనసాగింపబడుతున్నటువంటి వేళలో దేవుని మహాకృపను బట్టి ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఒకరు ఫోన్ చేసి, అన్నయ్య నేను బాప్తీసం తీసుకుంటాను, నేను నమ్ముచున్నాను, నమ్మదగిన దేవుని దగ్గరికి నేను వస్తానన్నయ్యా, నేను దేవుని యొక్క సముఖముల ముందుకి కొనసాగింపబడతానని అని చెప్పేసి ఒక వ్యక్తి ముందుకి రావడం జరిగింది. ఆయన బెంగళూరు పట్టణంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా 5 గంటలకి, ఓ ఈ మాట కొరకే, ఈ కార్యము కొరకే, ఈ అద్భుతం కొరకే వేచి చూస్తున్నామయ్యా. దేవాని కృప ధారాళముగా మీరు విస్తరింపబడుచేస్తున్నారు, ఆత్మను రక్షించే కృపనిస్తున్నారయ్యా అని చెప్పేసరి హృదయం ఎంతగానో తెప్పరిల్లింది, హృదయం ఎంతగానో వెల్లసిల్లి సంతోషించింది. ఓ అక్కడ సమీపంగా ఉన్నటువంటి సంఘబిడ్డలందరినీ కూడా గ్యాదర్ చేసి సాయంత్రం మరలా 5 గంటలకి ఆ సహోదరికి బాప్తీసం ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు రాత్రి, ఆదివారం రాత్రి అద్భుతదాయకంగా దేవుడు సభను జరిగించాడు, పరిశుద్ధాత్మతో నింపాడు. ఓ ఆయన ముఖాంతరంలోంచి, దాసుల ముఖాంతరంలో నుంచి ఒక్కొక్క హృదయంతో మాట్లాడాడు. సభ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత రోజు చివరికి ఇవాళ కూడా అద్భుతమైన సాక్ష్యాలు వినబడుతూ ఉన్నాయి. మేము నిజముగా ఈ సభల ద్వారా దీవించబడ్డాం, దర్శింపబడ్డాం అని చెప్పేసి పరిశుద్ధాత్మ యొక్క తాకిడి ఆ మంట ఓ నేను కలిగి ఉన్నాను అని చెప్పేసి ఓ సాక్ష్యాలు వినబడుతూ ఉన్నాయి. ఈ పరిచర్య అంతటిని బట్టి, ఈ పని అంతటిని బట్టి అల్పుడనైన నన్ను, ఎప్పుడో మరణించవలసినటువంటి నన్ను, ఎప్పుడో ప్రభు చెంతకు చేరవలసినటువంటి నన్ను సజీవుడిగా ఉంచి దేవుని యొక్క సేవల ముందుకి కొనసాగింపబడుతూ దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి కొనసాగింపు చేయడానికి దేవుడు కృపనిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి ఒకే ఒక్క మాట, నీకు ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఇరుకున్నా, కేవలం గోరంత మాత్రమే గుర్తించు, గోరంతే అని నువ్వు గుర్తించు. ఆ గోరంత సమస్యకు కొండంత అండగా ప్రభువు నీకు ఉండి ఆ గోరంత సమస్యను సాల్వ్ చేయడానికి ఎప్పుడు కూడా నీతో ఉంటాడు. అట్టి కృప కలిగిన ధన్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ మా హృదయపూర్వకముగా వినయ విధేయతలతో కూడిన భయభక్తులతో నీ పాదాల చింత ప్రభువా నీ సహాయము కొరకై అర్థించుచూ ఉన్నాము స్వామి. దేవా నీ బిడలను ఎన్నడూ కూడా విడవవు, ఎడబాయవు. నైనా ప్రభువా ఏ సమస్య వచ్చినా సమస్యకు నైనా ప్రభువా సమాధానమిచ్చుటకు నీ బిడల నోట అద్భుతమైన నీ వాక్ మాటలు ఉంచుతావు. అందును బట్టి నీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ నైనా ప్రభువా యొక్క నీ దాసులు అందించిన వాక్యాన్ని బట్టి, అదేవిధంగా ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీ బిడలు దర్శింపబడుదురుగాక, ఈ వాక్కులు వారి హృదయాలలో పరిచయనుగాక అని ప్రార్థన చేస్తున్నారు. ముందున్న సభనంతటిని కూడా జయకరంగా జరిగించిన దాసులను మీరు మా మధ్య ఘనముగా వాడుకోమని, స్థానికంగా సేవను జరిగించున్న దాసులు, ప్రసాదాయగాన్ని బట్టి, సంఘమును బట్టి, సమకూడిన బృందం అంతటిని బట్టి నీకు స్తోత్రం. పేరు పైన ప్రతి ఒక్కరిని దీవించమని కోరుతూ యేసు నామములో ప్రార్థించి అర్థించి అడిగి వేడుకను పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిదే, మంచి సాక్ష్యం ఇచ్చినటువంటి దైవజనులు రాజేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మన మధ్యన యాకోబయ్య గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు.
పరిశుద్ధమైన తండ్రి, మీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో విత్తబడిన వాక్యమును బట్టి, చెప్పబడిన సాక్ష్యమును బట్టి స్తుతిస్తూ ఉన్నాము. ప్రభా, నీకు వందనాలైన వాక్యము సాక్ష్యము అనేకులకి చేయనట్లుగా వారి విశ్వాసంలో రేకెత్తించబడి ప్రభాని యొద్దకు వచ్చి మీ యొక్క మేలు పొందులాగిన సహాయం దయచేయమని మీ సందులో ప్రార్థించుచున్నాము. ఇంకా మిగిలిన సమయాన్ని దీవించండి, మీ పక్షం నిలబోతున్న దాసులను వాడుకోనండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదే. ఇంకొక ప్రార్థన మనం, డాక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు, వారు ఒక ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడైన యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. రాత్రికాల సమయంలో ప్రభా, మీ సన్నిధిలో తండ్రి మేము నిలవబడటానికి మీరు ఇచ్చిన కృపకే మీకు వేలాది స్తోత్రాలు. ఈ 3 దినాలు అద్భుతకరంగా తండ్రి మీ ఆత్మకార్యంలో జరిగిస్తున్న విధానానికి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభా, ఈ గ్రామ రక్షణ పొందడానికి సహాయము దయచేయండి. నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రభా. ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్నదండి ప్రభా, మీ ప్రణాళికకి ఏదో ఉన్నది అయా. మేము నిమిత్త మాత్రులమై ఉన్నావు, సమస్తము జరిగించే దేవుడు నీవు అయి ఉన్నావు అయా తండ్రి. ఇది మధ్యవర్తిగా ప్రభా, మమ్మల్ని నిలబెట్టుకొని ప్రార్థన మాత్రమే చేయమన్నావు. కార్యం చేయవాడు నీవి అయా. యగ్రా మీద పరిశుద్ధాత్మ కుమ్మరించండి, కూడి వచ్చిన వారి మీద ఆత్మ కుమ్మరించండి. వాక్యం చెప్పబోతే నీ దాసులని సిలువ చోటన మరుగుపరుచుకొని అయా నీ దాసులు మాట్లాడుచుండగా అయ్యో మా హృదయంలో మండలేదని గ్రామము తండ్రి విలపిస్తుని సన్నిధి రాడన సహాయము దయచేయమని ప్రతి కార్యం మీ చేతులు పెడుతూ మీకే ఘనత మహిమ ప్రభలు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఫిలిప్పయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడునైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము నడిపింపు సకల పరిశుద్ధులకు మనకును సదా తోడయుండి. 3 దినాల సభలలో పాలు పంపులు పొందిన దేవుని ప్రజలకును ఈ గ్రామనకును తోడయుండి నడిపించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.